నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన అత్తాకోడళ్ల స్వాగతం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 8/10/2015 ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఈ మధ్యనే మా అబ్బాయి పెళ్ళయింది, నాకు కోడలు వచ్చింది, పేరు శిరీష. చామర ఛాయ రంగుతో, మొహంలో లక్ష్మీ కళతో లక్షణంగా ఉంటుంది. ఐశ్వర్యరాయంత అందగత్త అయిన కోడలు కావాలని, లక్షల కట్నాలతో నోట్లు మూటగట్టుకుని రావాలని నేను మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే మా అబ్బాయి ఏమన్నా అభిషేక్ బచ్చనా, వాడు మామూలుగానే ఉంటాడు. అదీగాక మేము ఇక్కడ అష్టైశ్వర్యాలతో ఏమీ తొలతొగటం లేదు. మధ్యతరగతి కుటుంబం మాది. అందుకే మా ఇంట్లో కలిసిపోయే పిల్లయితే చాలనుకున్నాను. అనుకున్నట్లుగానే తను ఇంట్లో నిండుగా తిరుగుతూ ఉంటే ఇప్పుడు మా ఇల్లు ఎంత అందంగా ఉందో. మా అమ్మాయి రోజు పెళ్లి కాకముందు మా ఇల్లు సందడిగా ఉండేది. తను అత్తగారింటికి వెళ్ళాక ఇల్లు బోసిపోయింది. ఇప్పుడు కోడలు శిరీష రాకతో ఇంటికి కళాకాంతి వచ్చాయి. మా అబ్బాయి పెళ్లి కుదిరిందని చెప్పగానే ఇరుగు పొరుగు అమ్మలక్కలంతా, ఇంకే మనసు ఎమ్మా, కోడలు వస్తుంది, ఇక నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అన్నారు. నాకు ఆ మాటలు అసలు నచ్చలేదు. మూసపోసినట్లుండే పాతకాలపు ఆలోచనల నుంచి, భావాల నుంచి ఇకనైనా మనం బయటికి రాలేమా అనిపించింది. కోడలు అనగానే ఒక్కతే ఇంటెడు చాకరీ చేయాలని ముసిముసి చీకట్లతోనే అందరికన్నా ముందు లేచి ముత్యమంతా పసుపు అని పాట పాడుకుంటూ ముంగిట ముగ్గులేసి దేవుడి గదిలో కూర్చుని మేలుకొలుపులు పాట పాడేసి కాఫీ కప్పులతో అత్తగారి గదికో మొగుడు గదికో వెళ్ళి సేవలు చేసేయాలని ఎందుకు అనుకుంటూ ఉంటారో నాకు అర్థం కాదు. బహుశా అలాంటి సినిమాలు చూసి చూసి అలా ఊహించుకోవటానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు వాకిలే వైకుంఠం, ఇల్లే కైలాసం అన్నట్లు వాళ్ళ జీవితాలను 4 గదులకే అంకితం చేశారు. కనుక అలా చేశారన్నా సరిపోయింది. కానీ ఈ రోజుల్లో అలా ఎలా కుదురుతుంది? నా కోడలు శిరీష బీటెక్ పాస్ అయింది. మొదటి నుంచి చదువుల సరస్వతి అని తెలిసి నేను ఎంత గర్వపడిపోయానో. అంత చదువు చదువుకున్న పిల్ల ఉద్యోగం చేయకపోతే చదువుకుని ఏం ప్రయోజనం? దానికి సార్థకత ఏముంటుంది? ఈ మధ్యనే అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. పిలిచి ఇచ్చినట్లు ఇచ్చారట ఉద్యోగం. తెలివి గల వాళ్లను ఏ కంపెనీ వాళ్ళు మాత్రం వదులుకుంటారు? నా కోడలు ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉంది. రోజు స్వయంగా తనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ చూడటానికి ఆ దృశ్యం. అది చూసి నేను మురిసిపోతూ ఉంటే ఓ రోజు మా పక్కింటి రాజ్యం గారు గోడ మీద నుంచి తొంగి చూసి, కోడలు వచ్చిన నీకు వంట పని ఇంటి పని తప్పలేదు కదా పాపం అనసూయ అంది. నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఆ మాటలకు వాళ్ళ మనసులో విషబీజం పడిపోయేదేమో, కానీ నేను అంత త్వరగా ఎదుటి వాళ్ళ మాటలకు పడిపోయేదని కాదు. కనుక ఎలా ఉన్నానో అలాగే ఉండిపోయాను. నా కోడలు ఎంత మంచి పిల్లంటే ఇంట్లో ఉన్నంతసేపు నా వెనకాలే తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తుంది. నువ్వు వద్దులే వెళ్ళమ్మా అంటే వినదు. ఒక్కరే ఎంతకం చేస్తారు అత్తయ్య, నేను ఇంట్లో లేనప్పుడు మీకు ఎలాగూ తప్పటం లేదు అంటుంది. ఆఫీసులో నువ్వు ఖాళీగా కూర్చోవు కదమ్మా, ఎంత వర్క్ లోడు, ఎంత టెన్షన్ ఉంటుంది. శారీరక అలసట కన్నా మానసిక అలసట భరించడం మరింత కష్టం అంటాను నేను. చదువుకున్న ఆడవాళ్ళకు గర్వం అంటారు, కానీ నా కోడల్ని చూస్తే ఆ మాట ఎవరూ అనలేరు. నీట్గా డిగ్నిఫైడ్గా తయారై ఆఫీస్కి వెళ్తుంది. తనకు కాటన్ చీరలంటే చాలా ఇష్టం. పొడుగాటి వెంట్రుకలను జడ అల్లుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో వచ్చేటప్పుడు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఆఫీసులో ఉండే ఒత్తిడులు చిరాకులు ఇంటి దాకా మోసుకురాదు. మొహం మీద చిరునవ్వుని, కళ్ళల్లో కాంతిని ఎప్పుడూ చెక్కు చెదరనివ్వదు. ఎప్పుడు మాట్లాడినా ఎంత వినయంగా నెమ్మదిగా సమాధానం చెప్తుందో. ఇల్లాలు చదువుకున్నదైతే ఇల్లంతా ఆ జ్ఞానజ్యోతులు కాంతిని వెదజల్లుతాయన్నమాట. శిరీషను చూస్తే నిజమనిపిస్తుంది. ఇల్లంతా నీట్గా సర్దుంచుతుంది. వంటింట్లో ఎంత పరిశుభ్రతను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తుందో. నిజం చెప్పాలంటే నాకే కొన్ని తెలియవు, నావింకా కొన్ని పాత పద్ధతులు. అందుకే అత్తయ్య అది అలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని చెప్తుంది. ఆ సమయంలో తను నాకు గురువుగా, నేను తన శిష్యురాలిగా మారిపోతాము. తను అలా చెప్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. రాత్రి భోజనాలను 3 కలిసే చేయాలని తానే మా ఇంట్లో రూల్ పెట్టింది. ఆ టైంలో మేము ఇంటి విషయాలు, చిన్న చిన్న కుటుంబ సంగతులు మాట్లాడుకుంటూ భోజనం చేస్తాము.
అంతేకాదు మా అబ్బాయికి ఎక్కడా లేని రుచులు, జిహ్వ చాపల్యాలు అప్పుడే గుర్తుకొస్తాయి. ఆ రోజు, శిరీష, ఈ ఆలుగడ్డ కూర నువ్వు చేసావు కదూ, టేస్ట్లెస్గా ఉంది. ఉదయం మా అమ్మ గుత్తి వంకాయ కూర చేసింది చూడు, అదిరింది అన్నాడు. ఆ మాటలకు వాడి మీద నాకు గొంతు వరకు కోపం వచ్చింది. కోడలేమనుకుంటుందోనని కొంచెం కంగారు పడ్డాను. అయినా వాడు అదేంటి అలా మొహం పట్టుకుని అంటాడు, ఎంత భార్య అయితే మాత్రం తనకు ఒక మనసు ఉండదా? మూడో మనిషి ముందు తనను తీసిపడేసినట్టు మాట్లాడితే బాధపడదా? అయినా వీడికి పెళ్లి కాకముందే అన్నీ చెప్పాను, భార్యని ఎలా చూసుకోవాలో, ఎంత సున్నితంగా తనతో వ్యవహరించాలో. ఇప్పుడు నీ జీవితంలోకి నీ జీవిత భాగస్వామి రాబోతున్నది, తనే నీకు తోడు నీడ. ఇంతకుముందులా అన్నింటికీ అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకు తిరగటానికి నువ్విప్పుడు పిల్లవాడివి కావు. ఇక నుండి నీ పనులన్నీ నీ భార్య చేసి పెడుతుంది, తన పనులు నువ్వు చేస్తూ సహకరించాలి. సరదాకి కూడా తన మనసు కష్టపెట్టకు. తల్లిని, తండ్రిని, తోబుట్టువులను అందరినీ వదులుకుని నీకోసం ఆ గడప దాటి ఈ గడపలోకి వస్తున్నది. తన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీదే అని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. అయినా వాడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను కోపంగా. నిజం చెప్పాలంటే కూర అంత రుచిగా లేదు. అయితేనే ఇప్పుడిప్పుడే కదా గరిట చేతపట్టి కొంగు దోపి వంటింటి బాధ్యతలను చేతపట్టింది. నెమ్మదిగా తర్వాత తానే నేర్చుకుంటుంది. నేనున్నాను కదా నేర్పటానికి. వచ్చిన కొద్ది రోజులకే నేను వద్దంటున్నా వినకుండా. ఉదయం మీరు చేస్తున్నారు కదా రాత్రి వంట, నేను చేస్తాను అత్తయ్య. ఒక్క కూర అన్నం వండటమే కదా సింపుల్గా అంటూ ఎంతో మంచి మనసుతో బాధ్యతతో ఆ మాట అందో. వీడవన్నీ అర్థం చేసుకోకుండా ఏదేదో వాగుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు వలన అలా మాట్లాడతాడేమో, కానీ మధ్యలో ఉన్న నాకెలా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు? అయినా శిరీష నేను అనుకున్నంతగా సీరియస్ అవ్వలేదులా ఉంది. నా కూర నాకే నచ్చలేదు, మీరెలా తింటున్నారా అనే ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను. అత్తయ్య పొద్దున టిఫిన్ బాక్స్లో పెట్టించిన వంకాయ కూరను మా కొలీగ్స్ ఇద్దరు నాకు కొంచెం కూడా మిగల్చకుండా తినేశారు. రేపు ఆ రెసిపీ తీసుకురమ్మని కూడా చెప్పారు అంది. ఆ మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచేశాయి. చిన్న చిన్న కుటుంబ సమస్యలను భూతద్దంలో చూస్తూ అస్తమానం పిల్లి ఎలుకల్లా కీచులు అడుకునే వాళ్ళు కొందరైతే మనసును చివుక్కుమనిపించే మాటలను చేతలను కూడా అద్దం మీద వేసిన ఆవగించలా అన్నట్లుగా తేలిగ్గా జారవేడి చేసి ఏమీ జరగనట్లు మామూలుగా ఉండేవాళ్ళు మరికొందరు. శిరీష రెండో కోవకు చెందుతుంది. అందరము ఇలా ఆలోచించి ఇలా మంచితనంతో మాట్లాడగలిగితే అసలు కుటుంబ కలహాలు ఎందుకు వస్తాయి? అందరూ సుఖంగా సంతోషంగా ఉండరు అనిపించింది నాకు. ఆ రోజు శిరీష వాళ్ళ అమ్మగారు ఊరు నుంచి వస్తున్నారు. పిచ్చి పిల్ల, నేనేమనుకుంటాననుకుందో ఏమో, ఈరోజు అమ్మ వస్తుంది అంటూ చాలా మామూలు విషయం చెప్పినట్టు చెప్పింది. తన ముఖంలోని ఆనందాన్ని, కళ్ళల్లోని కాంతిని నా ముందు దాచిపెట్టే ప్రయత్నం చేసింది. తను అలా కాకుండా చాలా సహజంగా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. కానీ ఎలా చెప్పటం? ఒక అమ్మ మనసు ఎలా ఉంటుందో ఇద్దరు పిల్లల్ని కన్న నాకు తెలియదా? అందులోనూ ఆడపిల్లను కని అన్నేళ్లు పెంచి ఆడపిల్లను చేస్తూ అత్తవారింటికి పంపిన అమ్మ మనసు ఎలా ఉంటుందో ఒక ఆడపిల్ల తల్లినైన నాకు అనుభవంలోకి వచ్చిన విషయం కాదా అనుకున్నాను. నిజం చెప్పాలంటే మా వియ్యపురాల సత్యవతి అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి మనిషి ఆమె. ముచ్చటైన అమ్మాయికి జన్మనిచ్చి విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పించి నా వంశాన్ని అభివృద్ధి చేయటానికి, నా ఇంట దీపం పెట్టడానికి కోడలిగా నా చేతుల్లో పెట్టి పంపించిన మనిషి. ఆవిడ చేసిన ఆ ఉత్తమ కన్యాదానానికి బదులుగా ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలను నేను? ఇలా అనుకుంటూ ఉంటే నా మనసు నిండు గోదావరిలా మారిపోయింది. రాబోయే అతిథి కోసం నేను స్పెషల్గా ఆ రోజు వంటలో బొబ్బట్లు, పులిహార చేశాను. ఆవిడ కూడా వస్తూ బోలెడు పిండి వంటలు తీసుకొచ్చారు. బాగున్నారా వదిన గారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. నా కూతుర్ని మంచి కుటుంబంలో ఇచ్చాను, అందుకే ఇంత నిశ్చింతగా తృప్తిగా ఉండగలుగుతున్నాను అన్నారు. ఆ అదృష్టం మాది వదిన గారు. శిరీష రాకతో మా ఇంటి రూపురేఖలే మారిపోయాయి. నాకొక మంచి ఫ్రెండ్ దొరికినట్లయింది అన్నాను నేను. శిరీషను చూడగానే భుజం చుట్టూ చెయ్యేసి గుండెలకు హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంది వాళ్ళమ్మ. శిరీష చంటి పిల్లలా తన చేతులతో అమ్మను చుట్టేసింది. ఆ దృశ్యం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. చటుక్కునేదో పని ఉన్నట్లు వంటింట్లోకి వెళ్ళిపోయాను. శిరీషను వదిన గారిని కాసేపు అలా వదిలేయాలన్నది కూడా నా ఉద్దేశం.
వదినగారి రాకతో నా అత్తగారి మనసు స్వాగతానికి ఆ రోజు నుంచి కొంత విరామం ఇవ్వాలని కూడా అనుకున్నాను. ఆత్మీయ అతిథితో కబుర్లు చెప్పుకోవాలంటే మనసు ఖాళీగా ఉండాలి. మరి నేను శిరీష్ని, మొన్న మొన్నటిదాకా కన్నెపిల్లను, ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని చూస్తూ చూస్తూ ఉండగానే నా పెళ్ళైపోయి అత్తవారింటి అడుగుపెట్టాను. నా ఇల్లు, నా పడక గది, నా ఉద్యోగం అన్నీ అక్కడి నుండి ఇక్కడికి మారిపోయాయి. అంతా కొత్త, ఎలా ఉంటుందో ఏమో అనిపించింది. కానీ ఈ ఇంటి వాతావరణం, ఇక్కడి వాళ్ళ ప్రేమాభిమానాలు చూశాక నిశ్చింతగా మనసుకు హాయిగా అనిపించింది. మా వారు నన్ను సాదరంగా ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించారు. మా ఆడపడుచు నాతో ఓ ఫ్రెండులా కలిసిపోయింది. అందరికన్నా ముఖ్యంగా మా అత్తగారు తన చిరునవ్వు ముఖంతో, వాత్సల్యం ప్రేమ నిండిన మృదు సంభాషణతో నాలోని కొత్తదనాన్ని బెరుకును పోగొట్టి వాళ్లకు నన్ను దగ్గర చేసేలా ప్రయత్నించేసరికి చాలా త్వరగా నేను ఆ కుటుంబంలో కలిసిపోయాను. అమ్మా శిరీష, ఇక నుంచి ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఇంతకుముందు నీ పుట్టింట్లో ఎలా ఉన్నావో అలాగే ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ నీకు ఏ అడ్డంకులు ఆంక్షలు ఉండవు అన్నారు. దాంతో నిజంగానే నా మనసు రెక్కల్ని మళ్ళీ విప్పటం మొదలుపెట్టాను. కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య ఉండే ఎన్నో సైకలాజికల్ రీజన్స్ వలన ఎదుర్కోవలసి వచ్చే అభద్రతాభావం, ఆధిక్య పోరాటం గురించి నేను విన్నాను. ఎందరో అత్తలు పెట్టిన ఆరళ్ళు, సాధింపులు, దెప్పుళ్ళు, కోడలు నెత్తిన కిరోసిన్ పోసి చంపటం వంటి కథలు విని టీవీల్లో, సినిమాల్లో దృశ్యాలుగా చూశాను. వెనకటి తరం ఆడవాళ్ళు ఆర్తిగా చెప్పిన ఎన్నో ఇంటింటి గాథలను విన్నాను. అందువల్ల నాలో ఎన్నో సందేహాలు, భయాలు ఉండేవి. కానీ మా అత్తగారిని చూశాక అవన్నీ మటుమాయమయ్యాయి. మేము భార్యాభర్తలం, ఇద్దరం అన్యోన్యంగా ఉంటే మురిసిపోతారు మా అత్తగారు. సెలవు రోజు వచ్చిందంటే శిరీషను అలా బయటికి తీసుకువెళ్లరా అని కొడుక్కి పురమాయిస్తారు. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న కోడళ్ళంటే చాలామంది అత్తగారులకు ఇష్టం ఉండదు. వాళ్ళకి చాలా అహంకారం ఉంటుందని, అత్తను లక్ష్య పెట్టరని అనుకుంటారు. ఇంటడు చాకరి తన మీదే వదిలేసి ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారని, కోడలు వచ్చినా తనకు ఈ పని బాధ తప్పలేదని అనుకుంటూ ఉంటారు. అసలు కోడలంటేనే పని మనిషి అనే చులకన భావం చాలామంది అత్తగారులలో ఉంటుంది. కానీ మా అత్తగారు అలా కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా, ఇంటి పని నేను చేస్తాను, నాకు మాత్రం కాలక్షేపం ఉండద్దు, అదీగాక తిని కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. ఇరుగు పొరుగు వాళ్ళకు నా గురించి చెప్పేటప్పుడు, మా కోడలు బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. చదువుకున్న ఆడవాళ్ళంటే ఆవిడకి ఇష్టమట. నేను కారు డ్రైవ్ చేస్తూ ఉంటే నా పక్కన కూర్చుని, ఆడవాళ్ళు ఇలా కారు నడుపుతూ ఉంటే స్కూటర్ మీద జామ్మని వెళ్తూ బయట పనులు చకచకా చేసేసుకుంటూ ఉంటే చూడటానికి ఎంత అందంగా గర్వంగా ఉంటుందో. మగవాళ్లకు మేము ఎందులోనూ తీసిపోమని మీరు నిరూపిస్తున్నారు అంటారు ఆవిడ. నేను ఈ కాలంలో పుట్టినందుకు చాలా బాధగా ఉంటుంది. ఇల్లు అన్న ఆ చిన్న పరిధి తప్ప మరొక విషయం తెలియదు ఆ రోజుల్లో మాకు. ఆడవాళ్లకు చదువులెందుకు, ఉద్యోగాలెందుకు అనేవాళ్ళు. ఈ మార్పు చాలా బాగుంది ఎంతైనా అని ఆధునిక యువతులను తెగ మెచ్చుకుంటారు తన మాటల్లో. ఆవిడకు ఆమె కొడుకంటే ఎంత ప్రేమో, ఆయనకు అంతే, అమ్మంటే చాలా ఇష్టం. కానీ మా అత్తగారు నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కావాలని కొడుక్కి కాస్త దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. నేను రాకముందు తన కొడుకుతో మంచి చెడు ఏం చెప్పారో ఏమో, ఆయన అంతే. నాకు అదే చాలా బాధగా అనిపిస్తుంది. తల్లి కొడుకులు ఇంతకు ముందులా ఉంటే బాగుండు అనుకుంటాను. అయినా ఆయనకు ఒక్కోసారి తల్లి చెప్పింది గుర్తుండనట్లు తన సహజ ధోరణికి వచ్చేస్తారు. అప్పుడు ఆయనలో అమాయకత్వం కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లాడిలా తనకు అలవాటైన ధోరణిలో అమ్మ దగ్గర ఉంటారు. ఓ రోజు స్నానం చేసి వచ్చి, అమ్మ నా బట్టలు ఎక్కడ పెట్టావు అని అడిగారు. ఏమిట్రా, ఇంకా అమ్మ కూర్చున్నా నా కొంగు పట్టుకుని తిరిగితే చూసేవాళ్ళు నవ్వుతారు, వెళ్ళి శిరీషను అడుగు, తన భర్త పనులు స్వయంగా దగ్గరుండి తను చేయాలని ఏ భార్య అయినా అనుకుంటుంది అని మా అత్తగారు అన్నారు. మేమిద్దరం ఏ సినిమాకో పార్కుకో వెళ్తూ ఆవిడ్ని రమ్మంటే రారు, మీరిద్దరూ వెళ్ళిరండి అంటారు. నా ఆలోచనలు ఆ విషయంలో మరొక రకంగా ఉంటాయి. ఆవిడ పాపం కొడుకుని 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లి, కొడుక్కి అన్ని పనులు చేసి పెట్టి కమ్మగా వండి పెట్టి కొసరి కొసరి వడ్డించిన చేతులవి. ఇప్పుడు నేను రావటంతో మాకు సరదాలు, ఏకాంతాలు కల్పించడం కోసమని ఆమె కొడుక్కి కొంత దూరమై అలా చేతులు ముడుచుకుని కూర్చోవలసి రావటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది.
ఈయనకొక్కొక్కసారి మాట్లాడటం తెలియదు. ఆ రోజు నేను చేసిన క్యాలీఫ్లవర్ మసాలా కూర తింటూ, కూర సూపర్, అమ్మ నీకు ఇలా స్పైసీగా చేయటం రాదు కదూ అన్నారు. ఆవిడ ఏమనుకుంటుంది పాపం, పెళ్ళం రాగానే నా వంట వీడికి నచ్చటం లేదు అనుకోదు. ఆవిడ తాలింపు కూరలు, పచ్చళ్ళు, రకరకాల పప్పులు చాలా బాగా చేస్తారు. ఎంత రుచిగా ఉంటాయో. ఇన్నాళ్ళు కమ్మగా ఆ వంట తిని ఇప్పుడు నా మసాలా కూరలు మెచ్చుకుంటే ఆవిడకి ఎలా అనిపిస్తుంది? అయినా పాపం మంచి మనిషి కనుక ఏమీ అనుకోలేదు. నిజమేరా, నువ్వు అన్నది ఈ వంటలు నాకు రావు. మొన్న శిరీష బిర్యానీ చేసినప్పుడు అనుకున్నాను తన దగ్గర నేర్చుకోవాలని. ఈ రోజుల్లో ఇలాంటివి కాకపోతే పులిహోరలు, దద్దోజనాలు ఎవరు తింటున్నారు అన్నారు నవ్వుతూ. ఇంతకుముందు తల్లి కొడుకులే ఉన్నప్పుడు ఏ బంధువులింటికో గుడికో వెళ్ళాలంటే కారులో ఇద్దరు, డ్రైవింగ్ సీట్లో తను, ఆ పక్క సీట్లో అత్తయ్య కూర్చొని వెళ్ళుంటారు కదా. ఇప్పుడు కొత్తగా నేను వచ్చాక తన స్థానం మారి వెనక్కు వెళ్ళి నేను ముందుకొచ్చి మా వారి పక్కన కూర్చోవటం అంటే ఆ అకస్మాత్ మార్పు ఆవిడకి ఎంత బాధ కలిగిస్తుందో కదా అనిపించింది. కానీ అత్తయ్య ముఖంలో బాధ బదులు ఆనందం కనిపించింది. నేను వచ్చి తన కొడుకు నుంచి తనను దూరం చేశానన్న సహజమైన అసూయ ఆమెలో కలగకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. మా వారు కూడా నాలాగే ఆలోచించి కొంత ఇబ్బంది పడి ఆ తర్వాత అమాయకంగా ముఖం పెట్టి, అమ్మా ఇది నీ సీటు కదా అన్నారు నవ్వుతూ. ఇక నుంచి అది నా కోడలిది, మీరు భార్యాభర్తలు, సీతారాముళ్ళలా పక్కపక్కనే ఉండాలి ఎప్పుడు. మీ మధ్యలోకి ఎవరైనా సరే ఆఖరికి నీ తల్లినైనా నేనైనా రాకూడదు అంటూ హుందాగా వెళ్ళి వెనక కూర్చున్నారు. అంతేకాదు మా ఇద్దరిని కళ్ళ నిండా చూసుకుని సంతోషపడ్డారు. ఆ ఇంట్లో కోడలిగా నా స్థానాన్ని నాకిస్తూ, అత్తగారిగా తన గౌరవాన్ని తను నిలబెట్టుకుంటూ పెద్దరికంగా వ్యవహరించిన తీరు నాకు ఆవిడ మీద మరింత ఇష్టాన్ని పెంచింది. పెళ్ళయి ఆ ఇంటికి వచ్చిన కొత్తల్లో ఎప్పుడు నేనేమాత్రం కాస్త దిగులుగా కనిపించినా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయి వేసి, అమ్మా శిరీష ఎందుకలా ఉన్నావు, అమ్మ గుర్తుకొస్తుందా? ఎప్పుడు అమ్మను నన్నను వదిలి ఉండలేదనుకుంటా. నీకు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడు వెళ్ళిరా అమ్మా. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మొహమాట పడకు. అక్కడ పాపం మీ అమ్మ కూడా నిన్ను ఎంతగా తలుచుకుంటున్నారో. 20 ఏళ్ళు ఇంట్లో సందడిగా తిరిగిన ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు ఎంత చిన్నబోతుందో, అది ఓ ఆడపిల్ల తల్లినైన నాకు అనుభవమే అని లాలనగా అనేవారు అత్తగారు. ఆ ఆప్యాయతకు నా మనసు కరిగిపోయేది. ఆ అవగాహన నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. కొడుకులకు పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు అత్తగారులు కట్నాలు, లాంఛనాలు అడగటం, పెళ్ళైన తర్వాత అదనపు కట్నాల కోసం కోడళ్లని పీడించుకు తినటం వంటి కేసులు ప్రొద్దున్న లేస్తే పేపర్లో ఎన్నో చదువుతున్నాము, టీవీ ఛానల్స్లో, క్రైమ్ స్టోరీస్లో చూస్తున్నాము. కానీ మా అత్తగారు ఎంత సంస్కారవంతురాలంటే కట్నం ప్రసక్తి తెచ్చిన నాన్నతో, మీ అమ్మాయే మాకు పెద్ద కట్నం, ఇంకా వేరే కట్నం ఎందుకు అన్నయ్య గారు, అందాల భరిణి లాంటి అమ్మాయిని మా వాడికిచ్చి పాణిగ్రహణం చేయించి మా ఇంటికి పంపిస్తున్నారు. తను రూపంలో లక్ష్మి, చదువులో సరస్వతి, ఇంకేం కావాలి అన్నారు. అంత మంచి మనసున్న అత్తగారింటికి తన కూతురు కోడంట్రికానికి వెళ్తున్నందుకు అమ్మా నాన్నలు కూడా ఎంతో ఆనందపడిపోయారు. నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుని పెళ్లి ప్రయత్నాలు చేశారు. నేను అత్తవారింటి ముంగిట నొల్చిని కుడికాలు ముందు పెట్టి గడప దాటి లోపలికి వస్తున్నప్పుడు నేను మనస్ఫూర్తిగా నాలో నేను ఒకటే అనుకున్నాను, ఇక నుండి ఇది నా ఇల్లు, ఇందులో ఉండే మనుషులు నా వాళ్ళు, నా రాక వలన ఈ ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బందులు రాకూడదు, ఎలాంటి మనస్తాపాలు, మనస్పర్ధలు కలగకూడదు. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించాలి. ముందు నా కుటుంబం, ఆ తర్వాతే మరేదైనా. కుటుంబం అన్న తర్వాత ఒక్కొక్కసారి చిన్న చిన్న అపార్థాలు, అలకలు, అవగాహన లోపాలు, మానసిక బలహీనతలు అడ్డుపడి కొంత అలజడిని కలిగించవచ్చు, అది సహజం. కానీ వాటిని అక్కడే మర్చిపోయి అంతవరకు తుంచేసి మళ్ళీ మామూలుగా కలిసిపోవాలి. ఎక్కడ ప్రేమలుంటాయో అక్కడే ఆ కుటుంబ సభ్యుల మధ్యే ఈర్ష్యాసూయలు, పోటీలు, అభద్రత భావాలు ఉంటాయి. అది సహజమని తేలిగ్గా తీసుకోగలగాలి. నేనేదైనా పొరపాటు చేసినప్పుడు అత్తగారు ఎలాగూ పోనీలే పాపం చిన్నతనం అని అనుకుంటారు. అలాగే అత్తగారు ఏ అన్యమనస్కంగానో చీకాకులోనో నన్ను పల్లెత్తు మాట అంటే, పోనీలే పాపం పెద్దావిడ, మా అమ్మ అయితే అనదా అని నేను అనుకోవాలి. కుటుంబాలలో సుఖం, సంతోషం ఎప్పుడు నిలిచి ఉండాలంటే అందరూ ఆచరించవలసిన జీవన సూత్రం ఒకటే ఉంది, వారి మధ్య అవగాహన ఉండటం.
ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మనసులో పెట్టుకుని కుమిలిపోవటమో కక్ష సాధింపులకు దిగటమో లాంటివి కాకుండా ఓపెన్గా కలిసి కూర్చుని మాట్లాడుకోవటం చేయాలి. కానీ చాలామంది అలా చెయ్యరు. అందుకే సున్నితమైన బంధాల మధ్య మాట పట్టింపులు, దెప్పుళ్ళు, మూతి విరుపులు, ఎడమొహం పెడమొహాలు, షికాయతీలు చోటు చేసుకుని మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అందుకే అలాంటి సమస్యలు ఏమైనా నాకు మా అత్తగారికి మధ్య ముందు ముందు వస్తే నేను అలాగే ట్రీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న మా ముగ్గురిలో భార్యాభర్తలు ఒక పార్టీ, అత్తగారు ఒక పార్టీ అంటూ రెండు పార్టీలు ఏర్పడకుండా మేం ముగ్గురం ఒకటే అన్న భావాన్ని నాలో నింపుకుని నా ప్రవర్తన ద్వారా, శరీర భాష ద్వారా ఆవిడకు ఆ సందేశాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఏ గొడవలు ఉండవు కదా అనిపించింది. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించడానికి ఎవరో వచ్చి ఎవరికో మంచి చెడులు, ప్రవర్తన నియమాలు చెప్పవలసిన అవసరం లేదు. మనకు మనమే గురువులం, విమర్శకులం, వ్యాఖ్యాతలం, విశ్లేషకులం, అధికారులం కనుక రోజుకు ఒక్కసారైనా మన మనసుతో మనం మాట్లాడుకుని స్వగతాలతో ఆత్మవిమర్శ చేసుకుని ఆ తర్వాత మన తప్పు అయితే చంపలేసుకుని ఎదుటి వాళ్ళ తప్పు అనిపిస్తే క్షమించేస్తే మనసుకు ఎంతో హాయిగా అనిపించి గుండెలో భారం క్షణంలో దిగిపోతుంది. ఈ జీవన సూత్రాన్ని పాటించకే ఇన్ని తిప్పలు, ఇంటింటా ఈ కుటుంబ కలహాలు అనిపించింది. నిండు మనసుతో ఆలోచిస్తూ ఉంటే అత్తా కోడళ్ళ స్వగతాలు సమాప్తం. చాలా బాగుంది కదండి, ప్రతి ఇంట్లోనూ అత్తాకోడళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏ గొడవలు రావు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.